ఓడల ఉన్నంత సేపు ఓడమల్లన్న ఓడదీయక బోడమల్లన్న అన్నట్లుగా ఉంది మునుగోడు నియోజకవర్గంలోని గొల్లకుర్మల పరిస్థితి. ఉప ఎన్నికకు ముందు గొర్రెల పంపిణీ కోసం వారి అకౌంట్లలో డబ్బులు వేసింది ప్రభుత్వం. అయితే ఎన్నికల రూల్స్కు విరుద్ధంగా డబ్బులు వేశారని అకౌంట్లను ఫ్రీజ్ చేసింది ఈసీ. ఎన్నికల తర్వాత ఆ డబ్బులతో గొర్రెలు కొనుక్కోవచ్చని ప్రచారంలో చెప్పారు మంత్రులు. అయితే ఎన్నికలు పూర్తయి 3 నెలలైంది, కానీ ఇప్పటికీ వారి అకౌంట్లు ఫ్రీజ్లోనే ఉన్నాయి. ప్రభుత్వం వేసిన డబ్బుల సంగతి అటుంచితే వడ్లు పత్తి పంట డబ్బులు కూడా అదే అకౌంట్లో పాడడంతో ఇబ్బంది పడుతున్నారు గొల్లకుర్మలు. అకౌంట్లు ఫ్రీజ్లోనే ఉండటంతో గొల్లకుర్మలు అవస్థలు పడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక టైంలో గొర్రెల పంపిణీలో భాగంగా 44,000 డీడీ కట్టి వారి అకౌంట్లో 150,000 రూపాయలను వేసింది. వాటితో గొర్రెలు కొనుక్కోవాలని చెప్పింది. అయితే ఎన్నికల రూల్స్కు విరుద్ధంగా డబ్బులు మంజూరు చేయడం విరుద్ధమని వారి అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది ఈసీ. మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఉప ఎన్నిక పూర్తి కాగానే అకౌంట్ల ఫ్రీజింగ్ ఎత్తేస్తారని, అప్పుడు గొర్రెలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయి 3 నెలలు కావస్తున్నా ఇప్పటికీ వారి అకౌంట్లు ఫ్రీజ్ ఎత్తివేయలేదు. దీంతో రైతులు, కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. ధాన్యం, పత్తి అమ్మిన డబ్బులు, ప్రైవేటు ఉద్యోగుల జీతాలు అదే అకౌంట్లో పడుతున్నాయి. దీంతో వాటిని కూడా తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రాకపోగా మిగతా డబ్బులు కూడా తీసుకునే ఛాన్స్ లేక అవస్థలు పడుతున్నారు గొల్లకుర్మలు. అకౌంట్లను ఫ్రీ చేయడంతో రైతులతో పాటు కార్మికులు, ఇతర పనులు చేసుకునే వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చౌటుపల్లికి చెందిన గుణమూలి శరత్ ఫైనాన్స్లో లారీని కొన్నాడు. ఇతడి అకౌంట్ ఫ్రీజ్ కావడంతో 3 నెలలుగా లారీ ఈఎంఐ చెల్లించలేదు. దీంతో ఆయన లారీని ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లారు. ప్రభుత్వం ఆదుకుంటుందంటే ఉన్న ఆధారాన్ని కూడా లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు శరత్. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తమ డబ్బు రాకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 43,700 రూపాయలు కట్టాలని చెప్పేసి కట్టేసి ఆ అకౌంట్ డబ్బులు వేస్తే వారికి ఆ గొర్రెలు రాలేదు. ఆ అకౌంట్ ని బ్లాక్ చేయడం వల్ల మాకు వచ్చినటువంటి కొన్ని ఆ డబ్బులు కూడా దాంట్లో అకౌంట్ జమ అవుతుంటే మరి తీసుకోవడానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఆ అకౌంట్ ఉన్నటువంటి డబ్బులు కూడా మేము తీసుకోవడానికి ఆ అకౌంట్ ని ఓపెన్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. మాకు గొర్రెల డీడీ కోసం 40,000 రూపాయలు మేము కట్టినాం, మళ్ళా లాక్ చేసారు. అది మేము బ్యాంకు పోతే వడ్ల పైసలు, పత్తి పైసలు కూడా అలానే పోయినాయి. మా పైసలు కూడా మేము తీసుకురా కూడా అయింది. దీనివల్ల ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. మేము కట్టిన డీడీలకు ఇస్తాడా ఇయ్యడా తర్వాత ముచ్చట, కానీ మా ఉన్న అమౌంట్ని తీసుకుని వెళ్ళాక, ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం వచ్చింది, పొలం దున్నిస్తున్నాం, ట్రాక్టర్ డీజిల్కి లేదని కూలోళ్ళకి కావాలి. ఇప్పుడు ఇంకొక 2 రోజులు అయితే నాటేసే పొజిషన్, మందు సంచులు తెచ్చుకోలేని పరిస్థితి, అప్పు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు ధాన్యం అమ్మినాం, ఉన్న 136,000 రూపాయలు ధాన్యం పైసలు కూడా పడ్డాయి, అవి కూడా తీసుకోలేని పరిస్థితి అయింది. కలెక్టర్ కార్డు కూడా పోయినాం, కలెక్టర్ లెటర్ ఇచ్చినాం, ఆర్డీఓకి లెటర్ ఇచ్చినాం, అయినా కూడా మమ్మల్ని లెక్కలేని పొజిషన్ తీసుకుంటున్నారు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంత దర్మాజంగా మామూలు సమస్య కాదు, ఇది చెప్పుకోలేని ఘోరమైన పరిస్థితి మాది. కొంతమంది వ్యక్తిగతంగా కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ అకౌంట్లు కూడా ఇవ్వడంతో వాళ్ళ అకౌంట్లలో ఆ డబ్బులు పడడం జరిగింది. కానీ ఆ డబ్బులు తీసుకోవాలన్నా కానీ బ్యాంక్ అధికారులు ఫ్రీజింగ్ చేయడంతో ఎటువంటి డబ్బులు రాక ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది లారీలకు ఈఎంఐలు కట్టడం కోసం తన అకౌంట్లు ఫ్రీజింగ్ అవడంతో అనేక మంది దగ్గరలో ఉన్నటువంటి వాహనాలని మరి ఫైనాన్స్ అధికారులు సీజ్ చేయడం అనేది జరిగింది. కేసీఆర్ మాకు గొర్రె లోను వేసిండు, మేము 44,000 కట్టినాం, 158,000 వేసిండు బ్యాంకు లోను, బ్యాంక్ అకౌంట్ లాక్ చేసిండు. మా పత్తి పైసలే కానీ వడ్ల పైసలే కానీ ఆ బ్యాంకులో పడ్డాయి, ఆ లాక్ తీసుకెళ్ళాడు. బ్యాంకు కూడా మాకు ఇస్తలేదు డబ్బులు. ఇప్పుడు మేము పొలం నాటు పెట్టాం, దున్నాము, ఆల్రౌండ్ వరిసే నాటుకొచ్చింది, మందు బాస డబ్బులు లేవు. మేము దున్నిస్తాను కూడా అతనికి డీజిల్ పోస్తే ట్రాక్టర్ అని దున్నాను, లేకపోతే దున్నతలేడు మా పొలాలు. మాకు ఆర్థిక పరిస్థితి సాన వచ్చింది. వేరే మాకు ఇప్పుడు మేము అమ్ముకున్నాం పత్తి, 50 క్వింటాలు అమ్ముకున్నాం, డబ్బులు చల్లబడ్డాయి, అది కూడా మా ఖాతా సహకరిస్తలేదు. దాని విషయం ఏంది మాకు తెలపాలి, కానీ నువ్వు ఏదో చెప్పడం, ఏదో చేయడం, ఇదేం పద్ధతి? నేను ఒక లారీ డ్రైవర్ని, ఇట్లా గొర్రెలకు అని చెప్పి డీడీ కట్టినాం, అకౌంట్ ఫ్రీజ్ అయినాయి. మాకు డబ్బులు పడకపోగా మా ఉన్న డబ్బులే ఫ్రీజ్ చేయడం జరిగింది. దాని మూలంగా లారీ ఈఎంఐలు కట్టలేక లారీ ఫైనాన్స్ వాళ్ళకి అప్పయపడిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికి దయచేసి మా అకౌంట్ని ఫ్రీజ్లోకి వెళ్ళి తొలగించాలని మా యొక్క మనవి.
ఓడలో ఉన్నంత సేపు ఓడమల్లన్న ఓడ దిగాక బోడమల్లన్న అన్నట్లుగా ఉంది మునుగోడు నియోజకవర్గంలోని గొల్ల కుర్మల పరిస్థితి. ఉప ఎన్నికకు ముందు గొర్రెల పంపిణీ కోసం వారి అకౌంట్లో డబ్బులు వేసింది ప్రభుత్వం. అయితే రూల్స్కు విరుద్ధంగా డబ్బులు వేశారని అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. అయితే ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారి అకౌంట్లు ఫ్రీజ్లోనే ఉన్నాయి. ప్రభుత్వం వేసిన డబ్బుల సంగతి అటుంచితే వడ్లు పత్తి పంట డబ్బులు కూడా అదే అకౌంట్లో పడటంతో ఇబ్బంది పడుతున్నారు గొల్ల కుర్మలు. అకౌంట్లు ఫ్రీజ్లోనే ఉండటంతో గొల్ల కుర్మలు అవస్థలు పడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక టైంలో గొర్రెల పంపిణీలో భాగంగా 44,000 డీడీ కట్టి వారి అకౌంట్లో 150,000 రూపాయలను వేసింది. వాటితో గొర్రెలు కొనుక్కోవాలని చెప్పింది. అయితే ఎన్నికల రూల్స్కు విరుద్ధంగా డబ్బులు మంజూరు చేయడం విరుద్ధమని అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఉప ఎన్నిక పూర్తి కాగానే అకౌంట్ల ఫ్రీజింగ్ ఎత్తేస్తారని అప్పుడు గొర్రెలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయి నెలలు కావస్తున్నా ఇప్పటికీ వారి అకౌంట్లో ఫ్రీజ్ ఎత్తివేయలేదు. దీంతో రైతులు కార్మికులు ప్రైవేటు ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. ధాన్యం పత్తి అమ్మిన డబ్బులు ప్రైవేటు ఉద్యోగుల జీతాలు అదే అకౌంట్లో పడుతున్నాయి. దీంతో వాటిని కూడా తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రాకపోగా మిగతా డబ్బులు కూడా తీసుకునే ఛాన్స్ లేక అవస్థలు పడుతున్నారు గొల్ల కుర్మలు. అకౌంట్లను ఫ్రీ చేయడంతో రైతులతో పాటు కార్మికులు ఇతర పనులు చేసుకునేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చౌటుపాలకు చెందిన గుణమూని శరద్ ఫైనాన్స్లో లారీ కొనుక్కున్నాడు. ఇతడి అకౌంట్ ఫ్రీజ్ కావడంతో 3 నెలలుగా లారీ ఈఎంఐ చెల్లించలేదు. దీంతో ఆయన లారీని ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లారు. ప్రభుత్వం ఆదుకుంటుందంటే ఉన్న ఆధారాన్ని కూడా లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు శరద్. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తమ డబ్బు రాకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.